विंचमूरु मंडल केंद्रंलोनी तहसीलदार कार्यालयंलो स्वातंत्र समरयोधुडु अल्लूरी सीतारामराजु जयंती वेडुकलु घनंगा जरिगायि। ఈ సందర్భంగా తహసీల్దార్ ఎంవికే సుధాకర్ రావు తో పాటు వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి అధికారులు నాయకులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు। అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాటాని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు। తహసీల్దార్ సుధాకర్ రావు మాట్లాడుతూ సీతారామరాజు త్యాగం స్ఫూర్తిదాయకమని కొనియాడారు। మన మన్యం వీరుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి స్వాతంత్రం కోసం ఉద్యమించిన శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 124వ జయంతిని మనం ఈరోజు వింజమూరు తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకున్నాము। ఆ రోజుల్లోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని అట్లాగే మన స్వేచ్ఛా స్వాతంత్రాన్ని హరించే పద్ధతులు చట్టాల గురించి ఆ రోజునే ఎదిరించి బ్రిటిష్ వాళ్ళని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన మన మన్యవీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు ఆయన జయంతిని 124వ జయంతిని ఈరోజు మనం మింజమూరు తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము। ఆయన చూపిన స్ఫూర్తి అందరికీ కూడా అందరికీ బాట సరైన విధానంగా అందరూ ఎంచుకోవాలి। అల్లూరి సీతారామరాజు ఆశయాలు అట్లాగే స్వేచ్ఛా స్వాతంత్రాలకి ఆయన పోరాటిన పోరాట పటిమ అందరూ కూడా గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాము। వాళ్ళ త్యాగ ఫలమే మనం ఈ రోజున స్వాతంత్రం వచ్చి మనకి మన స్వేచ్ఛా స్వాతంత్రాలని మనం అనుభవిస్తున్నాము। కాబట్టి ఆ మహనీయుల అడుగుజాడల్లో అందరూ కూడా వారి ఆశయాలని పాటిస్తూ చక్కగా ఉన్నత స్థితికి రావాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతున్నాను। ధన్యవాదాలు। మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।